నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామండి, అందుబాటులోకి వచ్చినాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హెర్పిస్. సో జనరల్గా మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ హెర్పిస్ గురించి చాలా వీడియోస్ చేసాము, దానికి మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏముంది అనేది కూడా చెప్పాము. సో వీటికి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి, మన దగ్గర చాలామంది పేషెంట్స్ రావటం, వాటికి మనం రిజల్ట్స్, ఈ హెర్పిస్లో హోమియోపతి ట్రీట్మెంట్ అంటే బాడీ యొక్క శరీర తత్వాన్ని బట్టి, బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ వైజ్ బట్టి, బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి మనకి హోమియోపతిలో అద్భుతమైన మందులు మనకి ఇప్పుడు రెగ్యులర్గా ఒక 5 to 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ ప్రాక్టీస్ నుంచి మనకు ఉన్నాయి అందుబాటులోకి. లేటెస్ట్ జర్మన్ మెడిసిన్స్ అనేవి మనకు అందుబాటులో వచ్చినాయి. సో అవి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం. సో పేషెంట్స్కి చాలామంది ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, జనరల్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే లైంగికపరమైన వ్యాధులు కానీ, ఈ సుఖ వ్యాధులు కానీ ఇట్లాంటివి జనరల్గా వీటికి మనం ట్రీట్మెంట్స్ ఇచ్చి వాటిని మనం బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకురావటం. సో పేషెంట్స్ ఏదైతే వాళ్ళు సైకలాజికల్గా ముందు ఒక రకమైన భయంతోనో లేదా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఆత్మన్యూనత భావంతో మన దగ్గర రావటం, సో వాటన్నిటికి మనం మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ మన క్లినిక్స్లో మనం తీసుకురావటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, జనరల్గా హెర్పిస్ అనేది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో చాలామంది పేషెంట్స్ ఒకసారి హెర్పిస్ ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి కొంతమంది, అంటే నేను డే టు డే ప్రాక్టీస్లో నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూసిన పేషెంట్స్లో వాళ్ళకి అసలు ఆ డిసీజ్ ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఆ వ్యాధి ఉంది, సో దానికి పర్టైనింగ్ లక్షణాలు ఏమున్నాయి, ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉండదు. సో ఏదో జనరల్గా ప్రైవేట్ పార్ట్స్ అంటే ఈ మేల్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, మేల్ జెనిటేలియా దగ్గర ఈ అంగం ముందు భాగాన్ని ఏదో చిన్న చిన్న వాటర్ నీటి పొక్కుల్లాగా వచ్చినాయి కదా, బ్లిస్టర్స్ లాగా వచ్చినాయి అని ఏదో సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం, సెల్ఫ్ మెడికేషన్స్ అవి వాడటం, జనరల్గా ఏదో రెగ్యులర్గా ఏదో విండో షాపింగ్లాగా మల్టిపుల్ డాక్టర్స్, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవి తీసుకోవటం. సో వాటికి సరిగ్గా ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వకుండా తీసుకోవటం, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ డిసీజ్ అనేది దీర్ఘకాలికంగా వ్యాధి ముదిరిపోయిన తర్వాత అప్పుడు కంగారు పడి డాక్టర్స్ దగ్గర పరిగెత్తడం అనేది జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్లో నేను ఈ రోజుల్లో నేను చూస్తున్నానండి. సో జనరల్గా వీటికి మెయిన్ మ్యాండేటరీ సిస్టమ్ ఏంటి అంటే, ఒకసారి బయట ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ సెక్షువల్ పార్ట్నర్తో కానీ, బయట ఎక్కడైనా ఒక అన్నోన్ ఇండివిజువల్తో, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, ఈ డిసీజ్ ఒకసారి అతను ఆ ఇండివిజువల్ అతను ఆ హెల్దీ ఇండివిజువల్ ఒకసారి బయట అతను ఇన్ఫెక్ట్ అయిన తర్వాత, బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత అతనికి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి బాడీలో వచ్చిన తర్వాత అతనికి ఉండే ఏజ్ బట్టి కానీ, అతను ఉండే కోమార్బిడిటీస్ బట్టి కానీ ఆ వ్యాధి లక్షణాలు అనేది కొన్ని ఏళ్ల తర్వాత కనిపించడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో అప్పటివరకు ఆ పీరియడ్లో ఏంటంటే ఈ వ్యక్తి అసిమ్టమాటిక్ ఉంటాడు, అటు ఆ వ్యక్తిలో అతను హీ ఫీల్స్ దట్ ఈజ్ హెల్దీ, సో అతనిలో ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు. సో కొన్ని ఇయర్స్ తర్వాత అతనికి ఆ బాడీ ఏజ్ పెరిగే కొద్ది, బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గే కొద్ది, బాడీ యొక్క స్టామినా అనేది అంటే డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అని చెప్తుంటాం, అవి తగ్గే కొద్ది, జనరల్గా లేదంటే ఏదైనా కోమార్బిడిటీస్ వచ్చిన కొద్ది, సో ఆ వ్యాధి లక్షణాలు అనేవి జనరల్గా ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ముందుగా మనం ఇక్కడ అసలు ఏంటి డిఫరెన్సియేషన్ ఏముంటుంది అంటే, మేల్స్లో కానీ ఫిమేల్స్లో కానీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, మేల్ జెనిటేలియా కానీ ఫిమేల్ జెనిటేలియా దగ్గర కానీ, ఈ మనకి మనకి వాటర్ బ్లిస్టర్స్ లాగా నీటి పొక్కుల్లాగా రావటం, సో వచ్చిన తర్వాత తేలికపాటి లక్షణాలు అని చెప్తూ ఉంటాం, అంటే మైల్డ్ ఫీవర్ అది రావటం. సో జనరల్గా ఆ బ్లిస్టర్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏదో మన ట్రీట్మెంట్స్, వాళ్ళకి తెలిసిన ఓన్ ట్రీట్మెంట్స్ చేసి తీసుకుంటాయి, తీసుకుని అవి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఆ లక్షణాలు అనేవి ఆ ఇండివిజువల్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే, ఫస్ట్ ఒకసారి మన దగ్గర పేషెంట్ వచ్చిన తర్వాత ఈ హెర్పిస్ అనేది మనం ఒకసారి చూసి డయాగ్నోస్ చేసిన తర్వాత హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో HSV 1 and 2 అని చెప్తుంటాం, అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎన్నాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యాడు, ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అతనిలో ఎన్నేళ్ళకి అతనిలో లక్షణాలు కనిపిస్తున్నాయి, సో ఆ లక్షణాలు ఉండే సివియారిటీ ఏంటి, అతనిలో యాక్టివ్గా ఇన్ఫెక్షన్ అనేది యాక్టివ్ స్టేట్లో ఉందా లేదంటే ప్యాసివ్ స్టేట్లో ఉందా, అంటే IgG యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి, IgM యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉంటే సో యాంటీబాడీ యొక్క వాల్యూస్ అంటే IgM యాంటీబాడీ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది మనం ముందు మ్యాండేటరీగా చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఈ రక్త పరీక్షలన్నీ మనం ఒకసారి చేసిన తర్వాత అతను చెప్పే లక్షణాలు బట్టి, సో ఈ రక్త పరీక్షలతో మనం ఒకసారి మ్యాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో పేషెంట్స్లో మనకి ముందుగా ముఖ్యంగా మనకి ముందు ఒక 3-4 లక్షణాలు అనేవి ప్రాథమికంగా కనిపిస్తుంటాయి. మేల్ జెనిటేలియా అంటే మగవారిలో అయితే అంగం ముందు బాగానే నీటి పొక్కుల్లాగా రావటం, సో యూరిన్లో మంట అది ఉండటం, అంటే యూరిన్ పోసేటప్పుడు మంట ఉండటం, సో లోపల యూరినరీ ట్రాక్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది కొంతమందిలో బాగా నెగ్లెక్ట్ అయిపోయిన ఇండివిజువల్స్లో ఏంటంటే ఆ యూరినరీ ట్రాక్ ద్వారా యూరినరీ బ్లాడర్ వరకు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటుంది.
సో ఆ వాటర్ బ్లిస్టర్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. కొంతమంది హెల్దీ ఇండివిజువల్స్లో బయట ఎక్కడైనా ఒక అన్నోన్ ఇండివిజువల్తో ఒకసారి ఇన్ఫెక్షన్ అంటే బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత సో కొంతమందిలో ఏంటంటే ఆ లక్షణాలు అనేవి ఎటువంటి లక్షణాలు మనకు కనిపించవు. సో మెయిన్గా హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది నడుము కింద భాగాన అంటే కాక్సిజియల్ ఏరియాలో సాక్రల్ ఏరియాలో ఆ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన వైరస్ కణాలు ఏవైతే ఉంటాయో కొన్నాళ్ళు బట్టి అసిమ్టమాటిక్గా ఎటువంటి లక్షణాలు లేకుండా ఆ వైరస్ అనేది ఆ ఒంట్లో అలా ఉండిపోతూ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాల యొక్క తీవ్రత లేదంటే ఆ లక్షణాల యొక్క అతను ఇన్ఫెక్షన్గా ఎక్స్పోజ్ అయిన వైరల్ లోడ్ బట్టి ఆ లక్షణాలు అనేవి మనకి ఇండివిజువల్స్గా కనిపిస్తుంటాయి. సో ఇటువంటి వాళ్ళలో మనకి కావాల్సిన అవసరమైన రక్త పరీక్షలన్నీ ఒకసారి చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అని అనగానే లేదా నాకు ప్రాణాంతకమైన వ్యాధి వచ్చేసిందా, నేను నా లైఫ్ ఏంటి, నేను ఏమైనా చనిపోతానా, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ వల్ల నేను మ్యారేజ్కి పనికిరానా, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒకవేళ అతను బ్యాచిలర్ అయితే తర్వాత అతను ఆ ఇన్ఫెక్షన్ అతను కాబోయే పార్ట్నర్గా ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందా. సో ఇట్లాంటి అనేక రకాల భయాలు అనుమానాలు వస్తుంటాయి. కొంతమంది కూడా అడుగుతుంటారు హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ ఏమైనా హెచ్ఐవి వైరస్ కింద మారుతూ ఉంటుందా. సో ఇలాంటి అనుమానాలు అపోహలు భయాలు అనేవి అనవసరం అండి. సో హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ ఒకసారి పాజిటివ్ అని తేలితే మాత్రం దానికి పర్టికులర్గా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ 100% యాక్యురేట్గా మనం ఇచ్చుకుని దాన్ని తగ్గించుకోవడానికి హోమియోపతిలో ఎంతైనా మంచి బెస్ట్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ మనం తీసుకురాగలము. ఈ కాన్స్టిట్యూషనల్ వైజ్ ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఉండే లైకోపోడియం అని, పల్సటిల్ అని, సల్ఫర్ అని, బ్రయోనియా అని, నాట్రిమ్యూర్ అని, నక్సోమికా అని, యాగ్నస్ క్యాస్టస్ అని, సెలీనియం అని, మెర్క్కార్ అని, మెర్క్సాల్ అని, ఇట్లాంటి రకరకాల అందుబాటులో మంచి మంచి హోమియోపతి మందులు. సో ఇట్లా ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి రకరకాల హోమియోపతి మందులు మనకి కాన్స్టిట్యూషనల్ వైజ్ మనకి అందుబాటులో ఉన్నాయండి. సో ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ ఒకసారి ఇన్ఫెక్షన్ అనేది వచ్చిన తర్వాత అతను ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం అనేది లేదండి. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అతను ఒకవేళ మ్యారీడ్ అయితే కొంతకాలం పార్ట్నర్తో అంటే అతను వైఫ్తో కొంతకాలం జాగ్రత్తగా ఉండటం, ఆ వైరల్ లోడ్ ఎలా ఉందో చూసుకోవటం, ఆ వైరల్ లోడ్ ఎంతవరకు తగ్గింది, దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఎలా వచ్చినాయి అనేది మనం దాన్ని బట్టి చూసుకోవటం, చూసుకుని పర్టికులర్గా ఫాలోఅప్స్ ఎవ్రీ 15 డేస్కు లేదంటే 1 మంత్కు డాక్టర్ గారు చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ బట్టి వెళ్ళి ఒకసారి చూసుకోవటం, ప్రతి 3 మంత్స్కో 4 మంత్స్కో ఒకసారి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ యొక్క ప్రొఫైల్ అనేది ఒకసారి చెక్ చేయించుకోవటం, తద్వారా వైరల్ లోడ్కి సంబంధించిన యాంటీబాడీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవటం, తద్వారా మనకి హెల్దీ డైట్ ఏదైతే మనకి హెల్దీ వెజిటబుల్స్ కానీ హెల్దీ ఫ్రూట్స్ కానీ మనకి ఏదైతే నేచర్లో ప్రతి ఫ్రూట్ ప్రతి వెజిటబుల్స్లో కూడా మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి. సో మెడిసిన్ డిపెండెంటే కాకుండా మనకి ఏదైతే ప్రకృతిలో సహజ సిద్ధంగా మనకి ఏదైతే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయో దాని ద్వారా మనం డైటరీ రిసోర్సెస్ కూడా మనం డైట్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనకు కావాల్సిన మెడిసిన్స్ అన్ని తీసుకుంటూ చేసుకుంటే డెఫినెట్గా హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ని విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం తగ్గించుకుని మనం మళ్ళీ మనకి ఏదైతే మునుపాటి లైఫ్ ఉందో ఆ మునుపాటి లైఫ్లో మళ్ళీ మనం వెనక్కి రాగలమని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.